హలో అండి. ఇవాళ ఎందుకో మెడ్రాస్ వైపు వెళ్ళింది నా మా మనసు. ఎందుకో మనసు అనేది విహంగం అంటారు. విహంగం అంటే పక్షి, అదానికి అది పగం కాదు. అసలు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే పక్షి ఎందుకు పనికిరాదు, అంత బాగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇవాళ నేను నాకు మెడ్రాస్లో అటు ఇటు తిరుగుతున్నది నా మనసంతానం. ఇవాళ మంచి మంచి అద్భుతమైన మనుషులని గుర్తు చేసుకుంటున్నాను. ఇవాళ పాప కస్తూరి మా ఆడపడుచు మా పాప వాళ్ళ మేనత్తని గురించి మాటలు చెప్పాను. పాప అమ్మాయి కస్తూరి అంటారు నాకు, మా అందరికీ పాప, మేమందరం పాప అని పిలుస్తాం. సో అమ్మాయి గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నానండి నేను ఇవాళ. ఆయన గొప్ప మ్యూజిషియన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎవరంటే, ఆయన మా పాప వాళ్ళ నాన్నగారికి పిన్ని స్వయాన, వాళ్ళ అమ్మ చెల్లెలు హస్బెండ్ అన్నమాట. బాబాయ్ అవుతారు ఆయనకి. సో ఆయన పేరు రంగారావు గారు. రంగారావు గారు అంటే మామూలు రంగారావు గారు కాదు, వీణ రంగారావు గారు అంటారు. ఆయన పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కన్నడలో రాజకుమార్ గారి సినిమాలకు చేస్తూ ఉండేవాళ్ళు. కన్నడ రాజకుమార్ గారికి ఎక్కువ చేసేవాళ్ళు. తర్వాత ఆయన సినిమాలన్నీ కూడాను చేస్తున్నదే కాక రంగారావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో రాజకుమార్ చేత పాడిన హీరో రాజు కన్నడ కంఠీరవ ఏదో అంటారు ఆయన రాజకుమార్ గారిని. సో ఆయన రాజకుమార్ గారి చేత కూడా పాడిస్తుండే. అట్లా వీణ రంగారావు గారు అంటే మామూలు తమాషా మనిషి కాదనమాట. మామూలు చిన్న 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 పేరు కాదు ఫిలిం ఫీల్డ్లో, సౌత్ ఇండియా ఫిలిం ఫీల్డ్లో, అందులో కన్నడ తెలుగులో, కన్నడ తమిళ్లో. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తున్నప్పుడు ఆయన, ఏమ్మా ఇందిరా నువ్వు పాటలు నాకు పాటలు పిచ్చి, పాటను వాళ్ళకి నోటి దురద ఉంటుంది కదా, పాటలు పాడుతూ ఉండే అమ్మా నువ్వు పని చేయకూడదు, మన పాప నేర్చుకున్నది కదా. ఈ పాప అంటే కస్తూరి అన్నమాట, ఈ మ్యూజిక్ కాలేజీలో నేర్చుకుంది కదా, నువ్వు కూడా వెళ్ళి ఒక సంవత్సరం నేర్చుకోవచ్చు కదా హాయిగా. నువ్వు నేర్చుకున్న తర్వాత నేను నా పాట నా మ్యూజిక్ డైరెక్షన్లో నేను తప్పకుండా పాడిస్తాను. తప్పకుండా, నీ గొంతు చాలా బాగుంటుంది, నీకు చాలా చాలా గ్రాస్పింగ్ పవర్ బాగున్నది, నువ్వు చాలా బాగా మెళుకువలన్నీ నీలో బాగా గమకాలు చక్కగా పలుకుతాయి, అది ఇది అని చెప్పాడు అని అంటూ ఉండేవాడు. కానీ నాకేంటంటే, వెళ్ళాలి బాబో, ఇప్పుడు ఆ ఎస్ఐ కల్లూరిట, ఎస్ఐ కల్లూరి అంటే మ్యూజిక్ కాలేజ్ అనమాట. ఈ ఆ కల్లూరికి ఎవడు పోతాడు, ఏ పొద్దున బస్సులు ఎక్కాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. బస్సులు ఎప్పుడూ ఇష్టం ఉండదు కాదు నాకు, ఆ బస్సులోనే వెళ్ళాల్సి వచ్చేది. కానీ నాకు ఇష్టం ఉండేది కాదు, నోరు మూసుకుని ఇంట్లో నాకు వచ్చేటాక నేను బస్సులు అయితే ఎక్కేదాన్ని కాదు నేను అసలు. సో అట్లా అట్లా అని ఇప్పుడు నేను నాకు పెద్దగా అంబిషన్ కూడా ఏం లేదు అండి. నేను లైఫ్ సింపుల్గా జీవించటం, బాగా చక్కగా హై థింకింగ్లో ఉండేదాన్ని. అవి ఇవి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉండేదాన్ని. నేను జర్నలిస్ట్గా ఆ రోజుల్లోనే చేసేదాన్ని. మన కాగడా శర్మ గారు, మోహన్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడాను ఇంకా చాలామంది ఉన్నారండి. శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి. కిషోర్ గారు ఆ రోజుల్లో 1977, 78, 79 గురించిలో మాట్లాడుతున్నానండి నేను. సో ఇట్లా చాలా యాక్టివిటీస్లో ఉండేదాన్ని, టైప్ నేర్చుకునేదాన్ని, షార్ట్ హ్యాండ్ నేర్చుకునేదాన్ని, ఏదేదో నేర్చుకునేదాన్ని అనమాట అసలు. సో పాటలు అనేది దాని మీద నేనేమి, ఎందుకంటే సినిమా ఫీల్డ్ని దగ్గర నుంచి చూసేదాన్ని. నాకు సినిమా ఫీల్డ్ నచ్చలేదండి, అది నాకు ఎందుకో నచ్చల నాకంతే. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ సినిమాలో చదువు సంధ్య ఉండదు, మనుషులకి చాలా చండాలంగా బిహేవ్ చేస్తారు. ఒక ఒక అది ఒక ఫీల్డ్ లేండి. ఇప్పుడు ఏమవసరం కానీ, ఇప్పుడు రంగారావు గారి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన ఎప్పుడైనా రికార్డింగ్కి పిలిచేవాడు ఆయన. నేను పాప ఇద్దరం వెళ్ళేవాళ్ళం. నేను అంటే ఈ సోకాల్డ్ శ్రీ విజయ్ చంద్ర గారి ఎక్స్ వైఫ్, ఆవిడ ఈ యాక్టర్ కరుణామయుడు విజయ్ చంద్ర గారు ఉన్నారు కదా, ఆయన ఎక్స్ వైఫ్ అనమాట ఈ పాప అనే ఆవిడ. పాప అని మాయం అంటాం, కస్తూరి తన పేరు. వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఆశా భోన్స్లేతో పాటలు పాడించాడు ఆయన. ఒక పాట పాడించాడు, బాంబే నుంచి వచ్చింది ఆవిడ. అయితే పరిచయం చేసేవాడు. అబ్బా చాలా, నేను చాలా మురిసిపోయేదాన్ని చిన్నపిల్లని, ఇంకా బాగా చిన్నపిల్లలు నేను, మురిసిపోయేదాన్ని. అబ్బా ఆశా భోన్స్లేది ఫోటో కూడా ఉన్నాయండి, ఫోటోలు కానీ ఎక్కడ ఈ కాలగర్భంలో కలిసిపోయి. తర్వాత
హరిప్రసాద్ చౌరాసియా కూడా వచ్చాడు ఇంకొక ఇంకొక పాటకి. ఆయన ఫ్లూట్ బాగా ఎక్స్పర్ట్ అన్నమాట, హరిప్రసాద్ చౌరాసియా. ఆయనతో కూడా పరిచయం చేశాడు మా ఇందిర, మా కోడలు బాగా బాగా పాడుతుంది అది ఇదని చెప్పి అన్నీ అంటూ ఉండేవాడు అనమాట. జానకి గారు, జానకి గారితో బాగా పాటలు పాడిచ్చేవాళ్ళు. జానకి గారితో కూడా పరిచయం చేసేవాళ్ళు. తర్వాత తర్వాత సబ్సిక్వెంట్గా ఎప్పుడో నేను పాటలు పాడుతున్నప్పుడు ఎప్పుడో బా జానకి గారు కలిసి మామగారు ఎలా ఉన్నారంటే పోయారండి అని చెప్పాను. ఆవిడ బాధపడింది, నేను బాధపడ్డాను, అది సరే అయిపోయింది. అట్లాగే మా వీణ రంగారావు గారు, సారీ అండి, చాలా గొప్ప వ్యక్తి అండి. మా మామగారు అని అంటే కూడాను నేను మామగారి కంటే కూడా గొప్ప వ్యక్తి, గొప్ప మానవత్వం ఉన్నవాళ్ళు, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, చాలా టాలెంటెడ్ అండి. అంత గొప్ప గొప్ప పాటలు చేశాడు ఆయన తమిళ కన్నడలో. నేను కూడానండి, నేను ఏ 6-7 భాషల్లో పాటలు పాడతానండి. మలయాళం పాటలు పాడతాను. ఇప్పుడు నేను పాడుతున్న, నేను యూట్యూబ్లో చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు సరదాగా పాడతాను. మలయాళం పాటలు పాడతాను, కన్నడ పాటలు పాడతాను, తెలుగు, హిందీ, ఉర్దూ గజల్సు, మరాఠీ. మరాఠీ పాటల్లో ముఖ్యంగా మంచి మంచి క్లాసికల్ బేస్ చేస్తున్న ఆయన గారు సురేష్ సుధీర్ పడ్కే అనే ఆయన పాటలు, ఆయన పాటలు వింటూ ఉంటాను నేను. ఆయన పాటలు పాడుతూ ఉంటాను నేను ఇప్పుడు పాటలు. ఇప్పుడు ఎందుకు చెప్తాను, సంగీత ప్రపంచం ఇది నాది, సంగీత ప్రపంచం అండి. నేను దేనిలోనూ ఫిట్ అని అవ్వను, ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఈ సంగీతం చదువుకోవటం, రాయటం, అవి ఇవి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఎందుకు పనికి వస్తున్నది అంటే, నాకు ఉన్న ఇన్ఫర్మేషను, నాకున్న తెలిసిన విషయాలు నాకు అన్నీ ఇవి రాయటం కంటే కూడాను ఇవి చెప్పటం బాగా అనిపిస్తున్నది. అందుకని మీ అందరితో చెప్పి నేను నాకు ఆల్మోస్ట్ నేను రాసినట్టుగానే ఉన్నదండి ఇది. నేను ఒక రైటర్గాను చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు నేను యూట్యూబ్లో చేయగలుగుతున్నాను. రైటర్ కంటే కూడా ఎక్కువ రైటర్గా ఉన్నప్పుడు నేను పాటలు పాడటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ యూట్యూబ్ చేయటం వల్ల పాటలు కూడా పాడుతున్నాను. ఇట్లా ఎప్పుడో ఈ 7 భాషల్లో పాటలు పాడతాను, చాలా బాగా పాడతానండి నేను. 7 భాషలు నా భాషగానే పాడతాను అన్నమాట. నేను భాషకే ఉందండి, భాష ఏం లేదు, పాటకి భాష లేదు, ఏం లేదు, అనుభూతి ఒకటే కావాల్సింది, బాగా పాడగలగాలి అంతే. సో రంగారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని విషయాలు గుర్తొచ్చినాయి. ఎక్కడున్నాడు ఆయన మహానుభావుడు రంగారావు గారికి నా ట్రిబ్యూట్స్ అండి. మా ఆయన గొప్ప గొప్ప పాటలు, చక్కటి చక్కటి శ్రావ్యమైన సంగీతాలని కన్నడ వాళ్ళకి ఇవి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇట్లా ఇంతేనండి జీవితం అంటే, ఏంటంటే మనం ఎందుకు వచ్చామో ఆ పని ఏదో చేసుకుని వెళ్ళిపోవటమే అంతేనండి. మన చేతిలో ఏముండదు, అన్నీ మనం సంపాదించిందంతా అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే. ఏదైనా సరే, పాటలైనా అవచ్చు, డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలామంది నా వీడియోలు లైక్ చేస్తున్నారు, చూస్తున్నాను నేను, వ్యూ చేస్తున్నారు. నాకు బాగా నమ్మకం ఉంది, సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు నాకు, ఇంకా బాగా మంచిగా చక్కగా నాకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ వస్తారు అని నేను అనుకుంటున్న పద్ధతిలో వస్తారని. మీరందరూ కూడాను చూడటమే కాదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను, బాయ్ అండి.